హాకీ లెజెండ్ చరిత్రలో భారతదేశాన్ని స్వర్ణమాలలో నింపిన బహుప్రజ్ఞాశాలి మేజర్ ధ్యాన్చంద్ జయంతిని పురస్కరించుకుని జాతీయ క్రీడల సందర్భంగా రామాయపేట మండల కేంద్రంలో స్థానిక ప్రభుత్వ పాఠశాల ఆవరణలో యువజ్యోతి ఫుట్బాల్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గత 20 సంవత్సరాల్లోగా ధ్యాన్చంద్ పురస్కరించుకుని క్రీడలను స్థానిక ఎస్ఏ రంజిత్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ధ్యాన్చంద్ జయంతిని పురస్కరించుకుని క్రీడా పోటీలు నిర్వహించడం జరుగుతుందని, ప్రభుత్వం జాతీయ క్రీడా దినోత్సవంగా ప్రకటించడం జరిగింది కాబట్టి క్రీడలను నిర్వహించడం జరుగుతుంది అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఏ రంజిత్ తో పాటు కళాశాల ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ మల్లేశం, అధ్యాపక బృందం పాల్గొన్నారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా రామన్పేటలోని గ్రౌండ్లో ఈరోజు హాకీ పోటీలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఈ క్రీడా దినోత్సవం అనేది ప్రఖ్యాత హాకీ ప్లేయర్ అయినటువంటి ధ్యాన్చంద్ గారి బర్త్డే సందర్భంగా ఇది మన భారతదేశం మొత్తంగా నిర్వహించడం జరుగుతుంది. ఇప్పుడు ప్రభుత్వాలు ఇన్ని మౌలిక సదుపాయాలు అందిస్తున్నాయి కాబట్టి, ఇంతమంది కోచ్లు ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి, దయచేసి ఆ మౌలిక సదుపాయాలు అందరూ కూడా విద్యార్థులు యువకులు ఉపయోగించుకొని ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షిస్తూ థ్యాంక్ యూ.